హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీనాక్షి వంటసాలలో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మెథడ్లో పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తే పుదీనా ఫ్లేవర్ ప్రతి మెతుకుకు పట్టి మనం తినే ప్రతి ముద్దని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక బాణలు పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి నేను పది నుంచి పద్నాలుగు వరకు తీసుకుంటున్నానండి ఈ పుదీనా రైస్లో కారం మొత్తము ఈ పచ్చిమిర్చి నుంచి వస్తుంది కాబట్టి మీ టేస్ట్కి సరిపడా కారాన్ని ఈ పచ్చిమిర్చిలోనే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ పచ్చిమిర్చిని ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడము అది టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పుదీనాను యాడ్ చేసుకుంటున్నాను నేను పుదీనా ఆకుల్ని ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను వీటన్నింటిని కూడా చక్కగా వేపుకుందాం ఇక్కడ వీడియోలో చూపించినట్లు బాగా వేయించుకోవాలి ఇలా డ్రైగా రోస్ట్ చేసి పేస్ట్ చేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకుంటే వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ని యూస్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ తోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్ ఇలా ఉంటుంది దీన్ని పక్కకు పెట్టి ఒక మూకుడు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇందులో ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక ఇంచు ముక్క ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత పసుపు పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కుడు పైన ఒక ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా నీరు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న వన్ కప్ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్తో వన్ కప్ రైస్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ముగ్గుడు పైన ఒక ప్లేట్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పుదీనా రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు పుదీనా రైస్ ప్రిపేర్ అయిపోయింది ఘుమఘుమలాడే పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇల్లు మొత్తం పుదీనా ఫ్లేవర్తో గుమఘుమలాడుతుంది ఈ పుదీనా రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్